కల్తీ విత్తనాలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రైతు సమస్యల్ని తీర్చేందుకే 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, పంట పెట్టుబడి పథకాలు తెచ్చినట్లు ఆయన కరీంనగర్ లో చెప్పారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా 15 ఆగస్టు నుంచి రైతు బీమా పథకాన్ని తెస్తున్నామని ఈటెల అన్నారు. త్వరలోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కరీంనగర్ సుందరీకరణలో భాగంగా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ప్రపంచంలో ఏ దేశం గాని, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం గాని రైతులకు పెట్టుబడి కష్టమవుతుంది. నేరుగా రైతుల పెట్టుబడికి, వ్యవసాయ పెట్టుబడికి రైతు బంధు అనే కార్యక్రమం తెచ్చి ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఎకరానికి అందించిన రాష్ట్రం కూడా తెలంగాణనే. చాలామంది ఈ కార్యక్రమాన్ని ఎన్నికల స్టంట్గా, చాలామంది డైరెక్ట్గా డబ్బులు పంచే సాంప్రదాయం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే కమిట్మెంట్కి నిదర్శనంగా ఆ కార్యక్రమం కూడా 2 విడతలుగా 12,000 కోట్ల రూపాయలలో 6,000 కోట్ల రూపాయలు ఫస్ట్ విడతగా పంచడం జరిగింది. సెకండ్ విడత డబ్బులు కూడా నవంబర్ డిసెంబర్ మాసంలో పంచబోతున్నాం. యాక్సిడెంటల్ డెత్ కాకుండా న్యాచురల్ డెత్ అయితే కూడా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేసి బాజాబ్తా 1,000 కోట్ల రూపాయలని ఇవాళ కంపెనీకి పే చేసి 15 ఆగస్టు తర్వాత రైతుల కుటుంబంలో ఇంటి పెద్ద కనుక చనిపోతే లేదా భూమి కలిగిన ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే 5 లక్షల రూపాయలు చొప్పున